నమస్తే అందరికీ. వసుంధర గారు యుఎస్ నుంచి వచ్చారు, యుఎస్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట. చాలా రోజుల నుంచి మీరు జాయిన్ అయ్యి ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఒక 2 ఇయర్స్ 2 ఇయర్స్ అవుతుంది. చాలా బాగా యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తారు. అసలు ఎంత బాగా అడిగి మరీ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తారు. తన ఎక్స్పీరియన్స్ తన మాటలోనే విందాం. తను ఇప్పుడు ఇండియా వచ్చి నన్ను మీట్ అవ్వడానికి వచ్చారు, నేను చాలా హ్యాపీ. తను కూడా ఒకసారి తన మాటలో విందాము. ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీరు ఎలా నేర్చుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నా పేరు వసుంధర. నేను కూడా ఆన్లైన్లో చూస్తే మ్యామ్ దగ్గరని కాంటాక్ట్ అయ్యాను. స్టార్టింగ్ అంటే యోగా అంటే అబ్బా ఇట్స్ బోరింగ్, చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు అంటే ప్రాణాయామం కానీ ఏదైనా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అని చెప్పి అనుకునేదాన్ని. తర్వాత జస్ట్ ఒకసారి ఒక 1 మంత్ కమింగ్ మంత్స్ ట్రై చేద్దాము అని చెప్పి, దేనికైనా సరే లైక్ అంటే ఒకసారి వెళ్తే కానీ తెలియదు కదా తెలియదు. అని ఓ, మీ చెప్పి ఫీలింగ్ బోరింగ్ ఫీలింగ్ యాక్చువల్గా. అంటే అప్పుడు 1 అవర్ దానికి పెట్టాలా అని చెప్పి అనుకునే దాన్ని అసలు. సో తర్వాత సరే ఫస్ట్ ఒకసారి ట్రై చేద్దాము అని అన్నట్టుగానే మీకు కాంటాక్ట్ అయ్యాను. సో నేను ఫస్ట్ సెషన్ అంటే ఒక 1 వీక్ సెషన్ వాజ్ ఓ దిస్ ఇస్ లైక్ అంటే యోగా అంటే జస్ట్ అదే కాదు అని చెప్పి బోరింగ్ తెలియజేయాలి. కాదు అని చెప్పి అనుకున్నారు కదా. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ లైఫ్ ఆసనాస్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ స్ట్రెచింగ్, అన్నమాట. ఎవ్రీథింగ్. యాక్చువల్లీ అంటే ఒక యోగాని ఇంత ఎంటర్టైనింగ్ గా ఎలా చెప్తారు అనేది నేను మీ దగ్గర మీ క్లాస్ లోనే చూసాను. టైం తెలియకుండా అది మళ్ళీ అంటే మామూలుగా ఏ యోగా అయినా నేను ఇది వరకు వేరే యోగా క్లాసెస్ కూడా చూసాను. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే నేను వెళ్ళినప్పుడు ఒక కపుల్ టైమ్స్ అటెండ్ అవ్వడం అలా చూసాను. వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే ఒక స్ట్రక్చర్డ్ గా అంటే ఒక 15 మినిట్స్ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, 15 మినిట్స్ ఆసనాలు, 15 మినిట్స్ ఏంటి అదే స్ట్రెచింగ్ అని చెప్పి స్ట్రెచింగ్. అలా ఉంటాయన్నమాట. సో అంటే కరెక్ట్ గా 15 మినిట్స్ అంటే వాళ్ళు ఒక 10 ఆసనాలు వేస్తుంటే అయిపోతుంది అక్కడ. అంటే నువ్వు మనకు వచ్చి ఆ మూమెంట్ కరెక్ట్ గా వచ్చి ఒక 10 సెకండ్స్ కూడా ఉంటామో లేదో ఆ 15 మినిట్స్ అయిపోతుంది అన్నమాట. సో అంటే మనకి అదేంటి అది ఫీలింగ్ ఎంజాయ్ ఉంటుంది అది ఆసనాస్ కరెక్ట్ గా చేసిన ఆసనం ఫీలింగ్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉండేది కాదు. అది ఇక్కడ 1 అండ్ హాఫ్ అవర్ చేసినా ఓ 1 అండ్ హాఫ్ అవర్ అయిపోయిందా అని చెప్పి అనిపించేది అన్నమాట. అంటే ఎవ్రీ మీరు డే లైక్ అంటే మీరు ఎలా అయితే ఒక్కొక్క బాడీ పార్ట్ మీద టార్గెట్ చేస్తున్నారో లైక్ కోర్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే థైస్ కానీ లేకపోతే లోవర్ బాడీ కానీ అప్పర్ బాడీ కానీ అది చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. సో అంటే మళ్ళీ మీరు ఏంటంటే స్టార్టింగ్ వార్మ్ అప్ కానీ లేకంటే మ్యూజిక్ పెట్టి మీరు ఎలా చేస్తారు అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ అయిపోయేసరికి మొత్తం బాడీ మీద పిండి వేస్తారు. ఇలా పిండి వేసి జస్ట్ యోగా అంటే బోరింగ్ అదే కాకుండా. మీరు ఎవరికి యోగా రిఫర్ చేసినా యోగా అంటే అది జస్ట్ అంటే స్లో అండ్ ఇది కాదు, మీరు రండి చూడండి మీరే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అదే చెప్తాను, అవ్వాలి అని ఫస్ట్ చెప్పి. ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఒక 1 వీక్ చూడండి అని. అట్ ద సేమ్ టైం మరీ అంత ఫాస్ట్ గా కూడా ఏమి ఉండదు. అంటే వీళ్ళు చేయగలిగేలాగా అలా ప్రాక్టీస్ అనేది మాడ్యులేషన్స్ మారుస్తూ ఉంటారు, మరి అయ్యా మీ భయపడి అంటే కంటే. లైక్ అదే భయపడకుండా మీ బాడీని వింటూనే మీరు చేసుకోవాలి. అంటే అలా ఓ మ్యామ్ చెప్పారని అదే పేస్ లో చేయాలని రూల్ ఏమి లేదు. షీ ఎంకరేజెస్ టు డూ బట్ ఇట్ ఈస్ అప్ టు అర్స్ లైక్ మనం ఎలా చేస్తాము అనేది. కాకపోతే లైక్ ఆ ఫ్లోలో మనం చేసేయాలనిపిస్తుంది అని ఆ చెప్పి ఇంట్రస్ట్రక్ట్ అనుకున్నాను. చేస్తుంది. అవును, రియల్లీ. ఒకప్పుడు యోగా అంటే తెలియదేమో కానీ ఇప్పుడు బాగా అవేర్నెస్ అవేర్నెస్ వచ్చింది. వచ్చింది. అలాంటప్పుడు ది బెస్ట్, ఎంతవరకు చేయగలుగుతాం, మనం ఎంతవరకు చేయించగలుగుతామో అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన హెల్త్ ఇష్యూస్ మనం మాట్లాడుకుంటే ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో. నేనైతే అసలు యోగా చేయకుండా ఉండలేను. అందరూ అడుగుతారు, మేడం మీరు డైట్ ఫాలో అవుతారా, లేదంటే రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉంటారు కదా అని చెప్పి. నేను శుభ్రంగా తింటాను, హ్యాపీగా. ఓన్లీ థింగ్ ఈజ్ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడిగితే కన్సిస్టెన్సీ. నాట్ ఓన్లీ దట్ మ్యామ్, యోగా చేస్తే మనము బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది కదా, అలా ఎక్సర్సైజ్ అయినప్పుడు మనకి ఇది తినాలి అది తినాలి అని క్రేవింగ్ ఆ ఒకటి క్రేవింగ్ కూడా తగ్గుతుంది. తగ్గుతుంది ప్లస్ యాక్చువల్గా. దీన్ని ఫుడ్ అంటే లైక్ అంటే హంగ్రీ అయినప్పుడే మనం తినాలి అనేది ఒకటి అవుతుంది. మళ్ళీ ఇంత హెల్తీగా చేస్తున్నాం కదా అప్పుడు మన అంటే మన ధ్యాస కూడా మన ఫోకస్ కూడా హెల్తీ ఫుడ్ మీదే పోద్ది. పోతుందా? ఇవాళ ఇంత అవును. చేసాం మళ్ళీ ఇప్పుడు ఆ చిప్స్ తిన్న అవసరమా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. నేను మరీ ఇంత స్ట్రిక్ట్గా ఏమున్నాను, తను చెప్పినట్టు నేను అసలు నోరు కట్టుకోవద్దండి మీకు. ఎందుకంటే మరీ తిండి తినకుండా ఎవరు ఉండగలుగుతారు?
మనిషి అన్న తర్వాత వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. బట్ ఆ తీసుకునే ఫుడ్ లిమిటెడ్ గా ఉండేలాగా, ప్రాపర్ గా ఉండేలాగా టైం చూసుకొని తీసుకోమని చెప్తాను నేను అంతే. అంటే నాకైతే 2 ఇయర్స్ లో చాలా ఫుడ్ మీద అయితే, అండ్ మ్యామ్ చెప్పేవాళ్ళు 80% ఫుడ్ ఇస్ ఫుడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, మనం ఎలా ఉంటామో అని. 20% ఫుడ్ ఈజ్ యోగా, మెడిసిన్. 20% యోగా కానీ ఏ ఎనీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. సో మీరు ఫుడ్ అంటే ఇది చేస్తే అది కంట్రోల్ అవుతుంది, అవుతుంది యోగా ఆబ్వియస్ గా. అంటే లైక్ ఎక్సర్సైజ్ చేస్తే ఫుడ్ కంట్రోల్ అవుతుంది. సో అందుగురించి నాకు 2 ఇయర్స్ లో ఫుడ్ నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనే అవేర్నెస్ చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. అవును, అది పర్సనల్ గా మనకు మనకే తెలుస్తుంది అనమాట. ఫుడ్ క్రేవింగ్స్ బాగా కంట్రోల్ అవ్వడంతో పాటుగా ఇది మన బాడీకి సూట్ అవుతుందా లేదా అని. ఇంకొకటి, మన లైఫ్ స్టైల్లో చాలా మంచి షెడ్యూల్ వచ్చేస్తుంది మనకు మనకి. యోగా కోసం ఎలాగ ఎర్లీ మార్నింగ్ లేస్తాము, డిసిప్లిన్ అనేది డిసిప్లైన్, ఒకటి. తర్వాత ఫుడ్ టైంకి ఆ టైంకి తినేద్దాము. క్లాస్ అయిపోయిన తర్వాత ఆకలి వేస్తూ ఉంటుంది, మీరు ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేరు, టైంకి తింటారు, టైంకి నిద్ర వస్తుంది. ఇవన్నీ ఒక బరువు తగ్గాలనుకుంటే మనకు 4 పాయింట్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒకటి ఏంటంటే ఫుడ్ కంట్రోల్ ఉండాలి, ఫుడ్ టైమింగ్ ఉండాలి, గుడ్ ఫుడ్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ ప్రాక్టీస్, యోగా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ప్రాపర్ గా ఉండాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, చాలా రిలాక్సింగ్ గా ఉండాలి. ఇవన్నీ 4 ఎప్పుడు కుదురుతాయి, డిసిప్లైన్ ఉన్నప్పుడే కుదురుతాయి. ఈ డిసిప్లైన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దట్టు ఒక రోజు క్లాస్ కి రాకపోయినా నెక్స్ట్ డే వస్తే గోడ కూర్చుని ఉంటాయి. కానీ నిజంగా మ్యామ్ అంత స్ట్రిక్ట్ ఏం కాదు పాపం. ఎంత స్ట్రిక్ట్ గా చెప్తారు, అంత ఫన్నీగా ఉంటారు, అంత ఎంటర్టైనింగ్ కూడా చేస్తారు. అంతే, చాలా కోపంగా కూడా చెప్తాను క్లాస్ లో. ఎవరైనా ఒకరు మిస్టేక్ చేస్తే మిగతా వాళ్ళందరూ సెట్ అయ్యేలాగా చెప్తారు, అప్పుడు బాగా అర్థం అవుతుంది అంటే అనమాట. పాత స్టూడెంట్స్ అయితే అలవాటు అయిపోయింది. ఇట్లా కూడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. అంటే ఏం చెప్పినా మా మంచి గురించే కాబట్టి. యా, సో ఇలా వసుంధర గారు ఎంత ఖండాలు, దేశాలు కాదు ఖండాలు దాటి వచ్చి అక్కడి నుంచి నేర్చుకుని ఇక్కడ వచ్చి కలవడానికి వచ్చారు. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా స్వీట్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. ఇలా ఇప్పుడు మేము చేస్తుంది కూడా ఎన్ఆర్ఐ బ్యాచ్ లోనే వీడియో రికార్డింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ ఉన్నారు అక్కడ, వాళ్ళు చూస్తున్నారు. అందరూ వచ్చినప్పుడు చేయలేదేమో కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు, శ్యామల గారు వచ్చి మీట్ అయ్యారు, తర్వాత జ్యోతి గారు వచ్చి మీట్ అయ్యారు, స్వప్న అయితే 2 టైమ్స్ మీట్ అయింది. ఇలా ఎన్ఆర్ఐ బ్యాచ్ లో చేసే అంటే వాళ్ళ స్కెడ్యూల్, మీ స్కెడ్యూల్ మీ బిజీ లైఫ్ స్టైల్ కి, దట్టు మీ బిజీ హెల్త్ ప్రాబ్లమ్స్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల చాలా అఫెక్షన్ గా నాకు ఎన్ఆర్ఐస్ చాలా అఫెక్షన్ గా ఉంటారు తెలుసా, అసలు ఎంత ప్రేమగా చూస్తారంటే రియల్లీ మేడం మాకు ఇలా హెల్త్ బెనిఫిట్ అయింది, మాకు ఇలా బాగుంది, మీరు ఇంత కేరింగ్ చూస్తారని నాకు చాలా, అసలు నేను ఇలా గాల్లో తేలిపోతున్నా. రియలీ నేను కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే హెల్త్ని పంచుతున్నాము, నేను హెల్దీగా ఉంటూ హెల్త్ని పంచుతున్నానంటే నేను చాలా చాలా లక్కీ అనుకుంటాను టు హ్యావ్ లైక్ దీస్ స్టూడెంట్స్. ఇంత బాగా చేసే వాళ్ళు ఉంటే మేము ఇంకా ఇంత బాగా చేస్తూ ఉంటాం. మళ్ళీ ఎస్ వెళ్ళిపోయిన వెంటనే క్లాస్కి వచ్చేసారు. సరే సరే, మేము పర్సనల్ గా చాలా మాట్లాడుకోవాలి, ఇక్కడతో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. తను చెప్పినట్లు టైం ని సెట్ చేసుకొని ఒకసారి వచ్చారంటే తెలుస్తుంది క్లాస్ ఎలా ఉంటది ఏంటి అని తెలుస్తుంది. స్పెషల్లీ ఎన్ఆర్ఎస్ మీ టైమింగ్ మీకు కంపల్సరీ, మీరు అక్కడ అన్ని వర్క్స్ మీరే చేసుకోవాలి. మీ హెల్త్ బాగుంటేనే ఇంత దూరం నుంచి వెళ్ళి, నేను అదే చెప్తాను పాపం వీళ్ళకి ఇంత దూరం నుంచి వెళ్ళారు, ఎంత కష్టపడుతుంటారు. ఇక్కడ చూసే వాళ్ళకి డాలర్ సంపాదిస్తున్నారు కదా అని అనిపిస్తుంది, కానీ అక్కడ కష్టం వేరే ఉంటది కదా. అదే కదా. సో ఆ కష్టానికి మీరు బాగా స్ట్రాంగ్ గా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో డూ యోగా, బీ హెల్త్, టేక్ కేర్, బాయ్.